ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంట అని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఆ ఇప్పుడు ఏమైందన్న అయ్ బాబాయ్ నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం అనుకున్నాను నిప్పులు నోట్లో పోసేవాడేమో డేయ్ ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడురా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడురా తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అత్తేనగ ఇల్లుంటాడు ఇంకేం వస్తాడు ఒరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నేనేమీ చేయలేకపోయాను వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది వాడు సంవత్సరం కానికి తప్పకుండా వస్తాడు వెళ్ళండిరా వెళ్ళండి ఆ నా కొడుకుని నరికేయండి ఆ చెప్పు వాట్ మన పొట్టి చేస్తుంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చిదానా అది చూడవే పొద్దున్న నుంచి వాడు మన ఇంటి వైపే చూస్తున్నాడు ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారే మరి నల్లగుంటే నేనేం చేయనే ఇక్కడే ఉండి వచ్చేస్తా సరే ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టుదామంటావా ట్రై చేస్తానులే హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలియుగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఇటెందుకు మజ్జిగి అయిపోయా ఈ రోజు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్స్ కొట్టేసింది నువ్వు కాదా రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే ఏంటే వద్దు వద్దు సింహం జూలతో ఆడుకుంటావంటే నేనేదో నేను భయపెట్టాలని కూడా నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు అమ్మో నీకు దండం తల్లి పార్థు ఆగు అమ్మో వద్దమ్మో నన్ను వదిలే పార్థు ఈ దిట్టా తగులుకుంది ఏంటి బాబు పార్థు ఐ లవ్ యూ ఏమన్నావు ఐ లవ్ యూ అని చెప్పాను నా ఫోన్ నంబర్ పేరు ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది అసలు ఏమనుకున్నావే నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబర్ ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకే పడాడు బర్రెలో ఉన్నాడు ఆడి వీకెంటే మామా
వాట్ ఏ ఫిగర్ రా హే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాకా ఇడేదో పెద్ద చేసేసినట్టు ఆ బెట్టి కడితే దాని డిస్కో కొడి తీసుకెళ్తా అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రాసేస్తున్నాడు ఇప్పుడు చూడండిరా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తా డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 పిఎం ఓసారి అనికి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తది తెలుస్తది आप मेरे साथ डांस करेंगे आ रोज मुसलावड़ कदा वदा आवड़ डिस्को की डिनर की तस्कूँ चूड़ आवड़ कल्लो आनंद नाकिंका अब डिडे नीलावे प्रेमी चेसकनी अंके पार्थ आई लव यू